కాకినాడలో జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జడ్పీ సమావేశంలో మంత్రులు వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన పలు అంశాలు సమావేశంలో చర్చించారు. రైతులకు ఓటర్నిచ్చే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని మంత్రి వేణుగోపాలకృష్ణ కొనియాడారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం అంబేద్కర్ ఆడిటోరియంలో పొదుపు సంఘంలోని మహిళలకు పీఎంఎఫ్ఎంఈ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ను మంత్రి ఆదిమూలపు పంపిణీ చేశారు. జగనన్న ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలన్నీ మహిళలకే కేటాయిస్తూ పెద్దపీట వేస్తున్నారన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని సింగనగూడెం వద్ద బ్యానులు అక్రమంగా తరలిస్తున్న రోజ్వుడ్ కలపను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. బ్యాను సీజ్ చేసి 5 స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు అటవీ శాఖ అధికారులు. వైఎస్ఆర్ జిల్లాలోని చక్రాయిపేట వద్ద ఓ విద్యాసంస్థ స్కూల్ వ్యాన్ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ మద్య మత్తులో వ్యాన్ను కాలువలోకి దింపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. పిల్లలను స్థానికులు సురక్షితంగా బయటకు తీయడంతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది.